ఈ రోజున ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వాళ్ళ గురించి మాట అంటే దేవకట్ట గారి గురించి ధైర్యానికి మీకు జోహార్లు అర్పిస్తున్నాను జావు దేవకట్ట గారు ఎందుకంటే ఒక సింపుల్ ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన ప్రైవేట్ పెట్టుబడి తోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి మీరు ఆలోచించండి లాజిక్ అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు మా సోదరులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్ టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం ఏం పడాలా టికెట్లు మీరు అమ్ముకోండి మీరు పెట్టి అమ్ముకుంటారు ఓకే అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది 5500 మంది విద్యార్థులు అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి అలాగే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో కాదు దీని బడ్జెట్ తక్కువేమో దీని ప్రభావితం చాలా పెద్దది ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి కాలిపోతారు జాగ్రత్త మీరు లక్ష కోట్లు సంపాదించొచ్చా మేము అడుక్కు తినాలి ఇక్కడ సినిమాలు రిలీజ్ అవ్వకూడదా మీరేం చేస్తారా మీరు మీకు చెప్తున్నాను ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడగలను చెప్తున్నా రాజ్యాంగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడిని 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయి అబ్బాయి ఎందుకు చచ్చిపోయాడు అనుకునేవాడు అంటే ఏం కోపం వచ్చి ఉంటుంది అతనికి చచ్చిపోవడానికి మహాత్మా గాంధీ వచ్చి నువ్వు బతుకాలి బయటికి రా అంటే కూడా వద్దు చచ్చిపోతాను ఎందుకని అంటే ఎడ్మండ్ బర్క్ వాక్యం ఒకటి గుర్తు వచ్చింది ఐరిష్ ఫిలాసఫర్ అనుకుంటారు స్టేట్స్ పొలిటికల్ స్టేట్స్మెన్ అంటే ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మనం మంచివాళ్ళు మామూలు చూస్తే చాలంట చెడు పేట్రేగిపోతూ ఉంటుంది అలాగా భారతదేశంలో ఎంత దారుణాలు జరగని ఎంత హీనమైన క్రైమ్స్ జరగని మన చలనం ఉండదు మనకి అందుకని ఆ విసుగుతోటి భగత్ సింగ్ నేను చచ్చిపోయినా మీరు లెగుస్తారా మీరు అని చెప్పి ఆత్మహత్యకి వెళ్ళిపెడతాను తన ఉరిశిక్షకి వెళ్ళిపోయాడు సిద్ధం ఈ రోజుకి ఎందుకు భగత్ సింగ్ గురించి మాట్లాడతామంటే మనందరినీ మన సోమరితనాన్ని నుంచి మన చేతగానితనాన్ని నుంచి బయటకు వచ్చి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి అందుకు ఇది ఈ కాంప్లసెంట్ యాటిట్యూడ్ అంటాం ఎంత జరగని భయం మనకి నాకు పిరిగితనం అంటే చిరాకు నిజంగానే చెప్తున్నాను ఇంత బతుకు బతికిడమ్మ ఇంటి వెనకాల చేస్తావా మనం ఇంటి వెనకాల చేస్తాం పేరుకేవన్నీ పెద్ద పెద్ద పేర్లు వైసీపీ నాయకులు చెప్పలేరా మీరు మూసుకు కూర్చొని చెప్పలేరు ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు ధైర్యం రాదా మీకు మాట్లాడండి ఏం చేస్తాడు ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో బయటకు వచ్చి లాక్కొచ్చి తన్నులు కొడతారు అందరూ జనం అంత ఉంటుంది జాగ్రత్త ఎందుకు చెప్తున్నానంటే అధికారం ఎక్కిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే అధికారం ఉంద కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు మీ అందరికీ తెలిసింది కూడా గడాఫీ లిబియా గడాఫీ నేను నెల్లూరు చదువుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు నేను లిబియాకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల కోసం డాక్టర్లు చదివి చాలా అద్భుతమైన జీవితం మాకని అలాంటి గడాఫీ తన అధికారం కోసం చాలా మందిని చంపి చంపి అటు ఇటు చేసి వస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆ చేసిన తప్పులన్నీ వెంటపడి నడి రోడ్డులో మారుమూల చిన్న కుర్రోళ్ళు కొట్టి చంపేశారు గడాఫీని
ఇది మనందరూ ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎడాపెడా విచక్షణారహితంగా మడుగు వాడేస్తే అది ఎటు దారితీస్తో తెలియదు. అది ఎవరికైనా, అది అందరికీ కూడా. ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి.